ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అహనా ఛానల్ అంట నేను మీ అలెక్ అద్వైక అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు కాన్వర్సేషన్లో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఓకే నేను బాగున్నాను అండ్ ఎప్పటిలాగానే ఎంతో మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను ఆ వీడియో ఏంటి అంటే నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను షిమరోబాగ్ లవక అంటే లక్ష్మీతరు వృక్షం సర్వరోగ నివారిణిగా అనబడి లక్ష్మీతరు వృక్షం గురించి నేను మీతో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను అలాంటి వృక్షం దానికి సంబంధించిన ఉపయోగాలు మనం ఎలా పొందాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వీడియో కనుక మిస్ అయితే అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఫస్ట్ అది చూడండి ఓకే అండ్ ఇప్పుడు ఫస్ట్ మనం దాని నుంచి బెనిఫిట్స్ ఎలా పొందాలో నేను ఇప్పుడు చెప్తాను మీకు దాని నుంచి ఫస్ట్ మనం ఆకులు నెక్స్ట్ కాడలు పుల్లలు ఐ మీన్ బ్రాంచెస్ బాక్స్ అన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు దాని నుంచి ఇన్ కేస్ మనకి అది ఏది అవైలబిలిటీ ఉంటే మనం వాడుకోవచ్చు దాన్ని డికాషన్లో చేసి దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట జస్ట్ లైక్ పీ డికాషన్లా చేసి దాన్ని మనం యూజ్ చేసుకోవాలి ఫస్ట్ అది ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇన్ కేస్ మీకు ఎంత లీవ్స్ అవైలబిలిటీలో ఉంటే ఆ లీవ్స్ లేకపోతే బాక్స్ ఉంటే బాక్స్ స్టెమ్ ఉంటే స్టెమ్ ఏదైతే అది దాన్ని మనం ఏం చేయాలి అంటే షేడ్లో డ్రై చేయాలన్నమాట ఫస్ట్ ఒక 4-5 డేస్ షేడ్లో డ్రై చేసి అప్పుడు ఆ లీవ్స్ని మనం యూజ్ చేసుకోవాలి డికాషన్కి ఆ డికాషన్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను ఆ డికాషన్కి సంబంధించి నేను ఇప్పుడు జనరల్ మెజర్మెంట్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను అది మారుతూ ఉంటుందన్నమాట వ్యారీ అవుతూ ఉంటుంది అంటే పర్సన్ యొక్క ప్రాబ్లం బట్టి కూడా మీరు అది చేసుకోవచ్చు మీ యొక్క మీకు వీలుని బట్టి కూడా మీరు అది మార్చుకోవచ్చు అది ఏ బాడీ వెయిట్ తగ్గ వాళ్ళు అలా వాడాలన్నమాట అది నేను మీకు చార్ట్ పక్కన ఇన్సర్ట్ చేస్తాను చూడండి దాన్ని బట్టి అదే మెజర్మెంట్స్ మీరైతే ప్రిపేర్ చేసుకోండి లేదు అంటే నేను చెప్పినట్టు ఫాలో అయినా ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు నేను చెప్తున్న డికాషన్ 1 ఇయర్ బేబీ నుంచి ఎవరైనా వాడచ్చండి అది వాళ్ళు వీళ్ళు అని కాదు ఏ ప్రాబ్లం లేని వాళ్ళు వాడినా సరే బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అని మాత్రం ఏమీ ఉండవన్నమాట ఫర్ ఎవ్రీ 10 కేజీస్ ఆఫ్ వెయిట్ 3 లీవ్స్ తీసుకోవాలండి అంటే ఇప్పుడు మీరు 70 కేజీస్ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మీరు దాన్ని బట్టి ఏం చేయాలంటే 7 లీవ్స్ తీసుకోవాలి మీరైతే ఆ 21 లీవ్స్ తీసుకుని వాటర్లో వేసి బాయిల్ చేయాలన్నమాట అదే బాక్స్ అయితే ఒక అంగుళం సైజులో ఉన్న బాక్ తీసుకోండి ఆరల్స్ ఇన్ కేస్ మీకు ఏమైనా స్టెమ్స్ లాంటివి ఏమైనా దొరికితే ఒక 10 సెంటీమీటర్స్ అలా తీసుకొని అది మనం అది కూడా డ్రై చేసి డికాషన్కి బాయిల్ చేసుకోవచ్చు ఇప్పుడు డికాషన్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టీల్ బౌల్ తీసుకోండి ఇప్పుడు సపోజ్ ఈరోజు సండే అయితే సండే నైట్ ఒక స్టీల్ బౌల్ తీసుకోండి ఆ స్టీల్ బౌల్లోకి ఒక 200 ml ఆఫ్ వాటర్ అంటే ఇది నేను జనరల్గా అందరికీ సంబంధించి చెప్తున్నాను ఒక 200 ml ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక ఫుల్ ఒక టీ స్పూన్ ఆర్ లేకపోతే ఒక 20 లీవ్స్ అలా వేసుకొని అది బాయిల్ చే 3 మినిట్స్ పాటు బాయిల్ చేసి సండే నైట్ అది కంప్లీట్గా స్టీల్ వెజల్లోనే చేయాలి మూత పెట్టేసి పక్కన ఉంచేయండి ఓన్లీ ఓవర్ నైట్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారు అంటే మళ్ళీ ఒకసారి దాన్ని కొంచెం గోరువెచ్చగా చేసుకోండి గోరువెచ్చగా చేసుకుని దాంట్లో నుంచి ఒక 50 ml ఆఫ్ వాటర్ తీసుకుని మీరు దాన్ని గార్గ చేయాలి అంటే పుక్లించాలన్నమాట బాగా పుక్లించి దాన్ని ఉయ్యకూడదు ఉయ్యకుండా అది స్లోగా మనం మింగేయాలి దాన్ని తాగేయచ్చు నెక్స్ట్ మిగిలిన 150 ml ఆఫ్ వాటర్ని మళ్ళీ కొంచెం బాగా హీట్ చేసి అప్పుడు దాన్ని మనం మళ్ళీ అది లూక్వామ్ అయ్యే వరకు ఉంచి అప్పుడు మళ్ళీ మనం తాగాలన్నమాట అది తాగే ముందు దాన్ని డికాషన్ ఏదైతే వస్తుందో దాన్ని మనం ఫస్ట్ ఫిల్టర్ చేసేసుకోవచ్చు ఆ ఫిల్టర్ చేసుకున్నాక ఆ మిగిలిన పౌడర్ని పక్కన ఉంచేయండి ఆ మిగిలిన పౌడర్ పక్కన ఉంచేసి మళ్ళీ దాంట్లో ఒక 200 ml ఆఫ్ వాటర్ పోసి దాన్ని మార్నింగ్ నుంచి నైట్ వరకు దాన్ని అలా వదిలేయండి అది వదిలేసాక మళ్ళీ నైట్ సేమ్ ప్రాసెస్ అనమాట మళ్ళీ ఒక 50 ml ఆఫ్ వాటర్ తీసుకోండి ఆ 50 ml ఆఫ్ వాటర్ తీసుకుని దాన్ని బాగా పుక్లించి ఒక 1 మినిట్ పాటు పుక్లించి మింగేయాలి అండ్ నెక్స్ట్ మళ్ళీ కొంచెం గోరువెచ్చగా వాటర్ని గోరువెచ్చగా చేసుకొని అది మళ్ళీ మనం తాగేయాలి ఇప్పుడు మిగిలిన పౌడర్ ఏదైతే ఉందో అది కూడా మీ ఫుడ్లో తీసుకోవచ్చు ఇన్ కేస్ మీకు డిసీజ్ బాగా ఎక్కువగా ఉంది బాగా తీవ్రంగా ఉంది అనుకుంటే కనుక అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారు అంటే
అది ఏదైతే ఉందో 50 ml వాటర్ గార్గిల్ చేసాకంటే మీరు ముగ్గురించాక ఆ మిగిలిన వాటర్ ఉందంటే అది బాగా మరిగించి దాన్ని ఆవిరి పట్టాలంటే ఒక 60 times అలా ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టి ఆ మిగిలిన వాటర్ని తాగేయండి. ఇప్పుడు మండే నైట్ వరకు అంటే సండే నైట్ నాకు పెట్టిన ఆ పౌడర్ ఏదైతే ఉందో అంటే మరిగించి పక్కన ఉంచిన పౌడర్ ఏదైతే ఉందో అది మీకు మండే నైట్ వరకు వస్తుంది అనమాట. మండే నైట్స్ కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఈ పౌడర్ ఇంకా పక్కన తీసేసి మళ్ళీ ఇంకొక కొంచెం వాటర్ 100 ml ఆఫ్ వాటర్ అండ్ మళ్ళీ పౌడర్ యాడ్ చేసుకోవడం, దాన్ని మళ్ళీ మరిగించి దాన్ని నైట్ అంతా పక్కన ఉంచేయడం అండ్ తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ అలాగే హీట్ చేసుకుని గార్గిల్ చేసి తాగి తర్వాత వాటర్ కూడా తీసుకోవాలి. ఇది యాక్చువల్ ప్రాసెస్ అనమాట. అది మెడిసిన్ ఎలా తీసుకోవాలి అనేది ఇది ప్రాసెస్. ఇది ఫాలో అయ్యేటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ మార్నింగ్ మీరు వాటర్ తాగాక ఒక 1/2 hour వరకు మీరు ఏది ఫుడ్ అయితే తీసుకోవచ్చు పరగడుపు తాగాలి మార్నింగ్. అండ్ నైట్ డిన్నర్ చేసేటప్పుడు మాత్రం మీరు డిన్నర్కి ఒక 1 hour ముందు అయితే మాత్రం ఈ వాటర్ తీసుకోండి. నెక్స్ట్ ఇది ఎవరెవరు ఎంతకాలం ఎలా వాడాలి అనేది కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. అదేంటంటే ఇప్పుడు రూమటాయిడ్ ఆర్థరైటిస్, నెక్స్ట్ క్యాన్సర్, ల్యూకేమియా, అల్సర్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మార్నింగ్ అండ్ నైట్ నేను చెప్పిన ప్రాసెస్లో ఆ వాటర్ అనేది ఇంటేక్ తీసుకోండి. దీంతోపాటు మీ మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్స్ ఏవైతే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేశారో అవి కూడా వాడండి. సో దట్ మీరు ఇది క్యూర్ అయ్యే వరకు అంటే ఇంకా లైఫ్ లాంగ్ ఇది మీకు అది ప్రాబ్లమ్ తగ్గే వరకు అయితే మాత్రం మీరు కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీకు ప్రాబ్లమ్ ఇంకా ఎక్కువగా ఉందంటే ఆఫ్టర్నూన్ కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయవచ్చు. క్యాన్సర్ పేషెంట్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో క్యాన్సర్ పేషెంట్స్లో ఫస్ట్ స్టేజ్ 1 స్టేజ్ 2 వాళ్ళకి ఖచ్చితంగా కంప్లీట్గా క్యూర్ అయిపోతుందండి ఈ మెడిసిన్ వాడడం వల్ల. స్టేజ్ 3 స్టేజ్ 4 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుతుంది. వాళ్ళకి ఇంకా బెటర్ ఫీల్ అవుతారు అనమాట, బాగా తగ్గుతుంది వాళ్ళకి. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్ని దాన్ని మనం మినిమైజ్ చేయొచ్చు. అందరికీ తెలిసిందే క్యాన్సర్ వల్ల వచ్చే ప్రాసెస్ ఇర్రివర్సిబుల్ కదా. సో ఇలాగా వాడండి. అండ్ మిగిలిన కంప్లైంట్స్ గురించి నేను ఆల్రెడీ ఇది ఏమేమి క్యూర్ చేస్తుందో కూడా మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను. ఇన్ని ఇక్కడ కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఓకే, మిగిలిన కంప్లైంట్స్ వాళ్ళు కూడా ఇది ఏం చేయాలి అంటే నేను చెప్పిన ప్రాసెస్లో ఒక 30 days ఫాలో అవ్వండి, ఆర్ ఒక 15 days అయినా ఫాలో అవ్వండి. ఆ 15 days ప్యాటర్న్ 6 months ఒకసారి ఫాలో అయితే సరిపోతుంది. అండ్ మీకు ఎలాంటి డిసార్డర్స్ అయినా మాక్సిమం కంట్రోల్లోకి వచ్చేస్తాయి. డయాబెటీస్ వాళ్ళకు కూడా ఈ మెడిసిన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అండి. ఇది డయాబెటీస్ వాళ్ళు ఎలా వాడాలి అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇది ముందు మిగతా వాళ్ళందరూ ఎలా వాడాలో అదే డికాషన్లో డయాబెటీస్ వాళ్ళు జస్ట్ ఒక 1/2 lemon పిండుకొని నెక్స్ట్ ఒక 5 grams ఆఫ్ మేతి పౌడర్ని కానీ, అంటే మెంతికూర పౌడర్ ఉంటుంది కదా ఆ మేతి పౌడర్ని కానీ, లేకపోతే ఒక 16 grams ఆఫ్ ఆమ్లా పౌడర్ ఉంటుందండి ఉసిరి పౌడర్, ఉసిరికాయ పౌడర్ కానీ కలుపుకొని తాగడం వల్ల డయాబెటీస్ అనేది కంప్లీట్గా కంట్రోల్ అయిపోతుంది. నెక్స్ట్ ఓరల్ ఇష్యూస్ అంటే నోటికి సంబంధించి కానీ పళ్ళకు సంబంధించి కానీ ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇది ఎవ్రీ మార్నింగ్ 25 ml ఆఫ్ డికాషన్ని మనం ఒక 30 times బాగా ఉపయోగించి అప్పుడు దాన్ని మింగేయాలండి, అది తాగేయాలి. సో అలా చేస్తే మీకు టూత్కి సంబంధించి ప్రాబ్లం ఏమైనా ఉంటే పళ్ళకు సంబంధించి అది కంప్లీట్గా పోతుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ మెడిసిన్ ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా నేను మీకు షేర్ చేస్తాను. అది బెంగళూరులో శ్యామ్ సుందర్ జోషి అనే ఆయన ఒక ఆయన మెడిసిన్ అయితే ఇస్తున్నారండి అది అందరికీ. అది మీరు కావాలంటే తెచ్చుకోవచ్చు, ఆర్ ఇన్ కేస్ మీకు అమెజాన్లో కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్ షిప్పింగ్లో కూడా మీకు శివరూపాకి సంబంధించి ప్లాంట్ లీవ్స్ అయినా ఏదైనా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో మీరు అవి కూడా తప్పించుకొని మీ వీలుని బట్టి మీరు వాడుకోవచ్చు. బెంగళూరులో శ్యామ్ సుందర్ జోషి గారు ఇచ్చే మెడిసిన్ అయితే మాత్రం ఇలా ఉంటుందండి, ప్యాకెట్ ఫామ్లో ఇస్తారు. ఈ ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి 1000 rupees ఉంటుంది. ఇది అయితే మనకి అరౌండ్ 1.5 months పైన వస్తుందండి ఒక పర్సన్కి. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్తో అయితే మనం వాడాల్సి ఉంటుంది, మీకు చార్ట్ పక్కన ఇంక్లూడ్ చేస్తాను చూడండి. అండ్ ఈ అడ్రస్ అది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఫిల్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మేము వాడతాము, లేకపోతే మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము వాడతామంటే యూ కెన్ డూ అండ్.
ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈ వాటర్ తాగిన నాళ్ళు కొంచెం బాడీ బాగా హీట్ అవుతుంది, బాగా వేడి చేస్తుంది అనమాట. అలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి దాంతోపాటు ప్యాలెట్లో ఇవి కూడా వాడాల్సి ఉంటుంది. ఇవి ఏంటి అంటే వట్టి వేర్లు అండి. మీకు శివాలయాల్లో అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి, చిన్న కొద్ది అభిషేకం చేయడానికి వాడతారు. ఈ వట్టి వేర్లు ఏం చేయాలంటే ఒక 10 సెంటీమీటర్స్ నుంచి ఇది ఒక్కొక్కరికి తీసుకుని ఒక 10 సెంటీమీటర్స్, ఒక 15 సెంటీమీటర్స్ అలా కట్ చేసేసుకుని దీన్ని ఒక అలాగ దాన్ని ఒక 200 ml ఆఫ్ వాటర్లో బాయిల్ చేసేసి మధ్యాహ్నం కూడా ఒకసారి తాగితే దానివల్ల వచ్చే హీట్ని ఇది కంట్రోల్ చేసి బాడీ బాగా కూల్ చేస్తుంది. సో దట్ అది అది బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాడచ్చు. మీకు కావాలంటే మార్కెట్లో ఈ బుక్ అనేది ఒకటి అవైలబిలిటీ ఉంటుంది, చూసుకోండి. నేను మీకు పిక్కింగ్ సర్చ్ చేస్తాను, మీకు గ్యారెంటీ ఇవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ అబౌట్ షిమరోబా. ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై ది యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్ బ్యాంగ్లూర్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ న్యూఢిల్లీ. సో ఈ మెడిసిన్ మీకు అందరికీ కూడా ఉపయోగపడాలి, ఎవరికైనా ఇష్యూస్ ఉంటే బాగా ఉపయోగపడాలి అని కోరుకుంటున్నాను. ఇంకా మీకు తెలుగులో నిర్మించిన టాపిక్ దొరకకపోతే కానీ మాత్రం నాతో కింద కామెంట్స్ బాక్స్లో షేర్ చేయండి. సో దట్ నేను దాని మీద ఒక చక్కటి వీడియో మీకు ప్రజెంట్ చేస్తాను డెఫినెట్గా. సో మీ దగ్గర వాళ్ళలో ఎవరికైనా ఇష్యూస్ ఉన్నాయనిపిస్తే మీరు వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ. బై బై, టేక్ కేర్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటే దాన్ టేక్ కేర్.